పేరు చీనా నాయక్. నేను సీనియర్ శాస్త్రవేత్త. మందు మొక్కలు, ఔషధ మొక్కలు మరియు సుగంధ ద్రవ్య పంటల పరిశోధన స్థానము శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం. కలబంద అలోవీరా అంటాము. కలబంద సాగులో కనుక మెలుకువలు కనుక చూసుకున్నట్లయితే మామూలుగా కలబందలో మనకి దరిదాపుగా 300 రకాల వరకు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా మన ప్రాంతంలో సాగు చేసే కలబందలో మనము తెలుసుకున్నట్లయితే ఇది అన్ని రకాల వాతావరణంలో సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు పూర్తిగా వ్యవసాయానికి పనికిరాని పొడు భూముల్లో కూడా దీన్ని మనము సాగు చేసుకోవచ్చు. అయితే ఈ కలబంద సాగు కనుక వివరాల్లో కనుక వెళ్ళినట్టయితే దీనిని మనము పిలకల ద్వారా మనము సాగు చేసుకోవచ్చు, నాటుకోవచ్చు. ఒక ఎకరానికి వచ్చేసి దరిదాపుగా 2-3 టన్నుల పిలకలు అవసరమైతే మనము వీటిని బోదల పైన కానీ లేకపోతే మళ్ళీ తయారు చేసుకొని కానీ వర్షాల్లో కనుక వర్షాకాలం స్టార్టింగ్లో అంటే జూను జూలై మాసంలో కనుక నాటుకున్నట్లయితే పిలకలు మంచిగా మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ పిలకలను మనం నాటుకున్న తర్వాత 1-2 తడులు కనుక ఇచ్చుకున్నట్లయితే ఈ పిలకల యొక్క మొలక శాతం ఎక్కువగా పెంచడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 2 నెలల తర్వాత కనుక మనము 1-2 కలుపు నివారణ చర్యలు చేపట్టినట్లయితే మనకి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ పంట కాలం వచ్చేసి దరిదాపుగా ఇది బహువార్షిక మొక్క కాబట్టి మనకు 5-6 సంవత్సరాల వరకు కూడా పంట కాలము ఉండే అవకాశం ఉంటుంది. అయితే మనకి మొదటి పంట రావడానికి కనీసము 8-10 నెలల సమయం తీసుకోవడం జరుగుతుంది. అయితే మనకి ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే పెద్దగా ఈ పంటకి మనము ఎరువుల వాడకం అనేది అంతగా అవసరం లేకపోయినా దిగుబడి పెంచుకోవటానికి అదేవిధంగా మనము ఈ అలోవీరాలో జ్యూసు తర్వాత జెల్ వాడకం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీని శాతం కనుక పెంచుకోవటానికి మనము దుక్కిలో కనుక ఒకసారి ఒక సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అదేవిధంగా యూరియా పొటాష్తో కలిపిన ఎరువులను మామూలుగా వేసుకున్నట్లయితే సరిపోతుంది. అదేవిధంగా నీటి తడులు పెద్దగా అవసరం లేకపోయినప్పటికీ కూడా మనం ఒక సంవత్సరం మొత్తంలో 2-3 తడులు కనుక ఇచ్చుకున్నట్లయితే మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు నీటి సౌకర్యం లేకపోయినప్పటికీ కూడా ఈ పంటని సాగు చేసుకున్నట్లయితే ఎక్కువ ఎక్కడైతే మనకు నీటి సౌకర్యము తక్కువగా ఉంటుందో అదేవిధంగా సారవంతమైన కానీ భూముల్లో మనము ఈ పంటని కనుక వేసుకున్నట్లయితే రైతులకి ఎక్కువ లాభం ఉండే అవకాశం ఉంటుంది. సరే ఈ పంట యొక్క పంటలో మనం చూసుకున్నట్లయితే 10 నెలల తర్వాత ఒకసారి మనం ఒక క్రాపు తీసుకున్న తర్వాత మనకు ప్రతి 3 నెలలకు ఒకసారి పంట చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సంవత్సరంలో కనీసానికి మనము 4 సార్లు పంటని కోసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చూసుకున్నా మనం ఎంతలో ఎంత తక్కువ లేదనుకున్నా కూడా 1 ఎకరానికి వచ్చేసి 40-50 వేల రూపాయలు అన్ని ఖర్చులు పోను పొందటానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ అలోవీరా పంటని మనము డైరెక్ట్గా ఇట్లా కలబందని డైరెక్ట్గా కంటే కూడా మనము ప్రాసెసింగ్ అంటే వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అంటాము. ఈ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్లో కనుక రూపంలో కనుక మార్చి మనము వ్యాపార ధోరణిలో కనుక అమ్ముకున్నట్లయితే ఎక్కువగా లాభం రావడానికి అవకాశం ఉంటుంది రైతులకి. అయితే దీని ఒక ఉపయోగాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే మనము ఈ కలబందలో మనకి జెల్ ఒకటి ఉంటుంది, అదేవిధంగా జ్యూస్ ఉంటుంది. అంటే ఎందుకంటే దరిదాపుగా 90-92% వరకు కూడా అలోవీరా కలబందలో మొత్తము నీటి పరిమాణమే ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటుగా ఈ కలబంద జ్యూస్ అనేది మనం ఈ జ్యూస్ని ఆయుర్వేదిక్ యునానిమీలో వివిధ రకాలైనటువంటి జబ్బుల నివారణ కోసం ఉపయోగించడం, అదేవిధంగా సౌందర్య సాధనాల తయారీలో కూడా మనం ఈ అలోవీరా జ్యూస్ని ఉపయోగించడం జరుగుతుంది. దీంతోపాటుగా మనకు దీంట్లో ముఖ్యంగా అలోయిన్ తర్వాత అదేవిధంగా బార్బలోయిన్ అనే ముఖ్యమైన అల్కలైడ్స్ ఉండటం వల్ల ఇవి దీనితో పాటుగా లైపేజ్ తర్వాత లైపేజ్ అనే గ్లూకోజ్ అనే పదార్థాలు ఉండటము వీటితో పాటుగా ADEC విటమిన్లు తర్వాత మెగ్నీషియము పొటాషియం కాల్షియం అనే సూక్ష్మ మూలకాలు కూడా మనకి పోషకాలు కూడా మనకి ఈ అలోవీరా జ్యూస్లో లభించడం జరుగుతుంది. సో సర్వసాధారణంగా ఏంటంటే మనము జ్యూస్తో పాటుగా మనకు
జెల్ అనేది కూడా తయారవుతుంది. ఈ జెల్లు మనము కలవంద మట్టలు కోసిన తర్వాత మనకు సైడ్ నుంచి ఒక పసుపు పసుపుకి నలుపుకి మధ్యలో ఉండే రసం లాగా ఉంటుంది. దాన్ని ఎండబెట్టి మనం చేయటం వల్ల మూసాంబరం అనేది తయారవుతుంది. ఈ మూసాంబరం కూడా వివిధ రోగాలు తర్వాత జబ్బుల నివారణలో విరివిరిగా వాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ సౌందర్య సాధనాల్లో సోప్స్ తయారీలో అదేవిధంగా ఫేస్ క్రీమ్లో కూడా ఈ జ్యూస్ ఎక్కువగా వాడటం వల్ల మనకి విరివిరిగా దీన్ని సౌందర్య సాధనాలు అదే ఒక రకంగా చెప్పాలంటే ఈ కలబంద అనేది మనము సర్వరోగ నివారణిగా కూడా మనము చెప్పుకోవటము జరుగుతూ ఉంది. కాబట్టి అయితే మన పరిశోధన స్థలంలో దరిదాపుగా 6-7 ఎకరాల కలబందని సాగు చేస్తూ దాంతోపాటుగా మనం ఇక్కడ కలబంద జ్యూస్ని మనము సేకరణ చేసి ఎక్స్ట్రాక్షన్ చేసి కావాల్సిన వారికి అదేవిధంగా కావాల్సిన ఇండస్ట్రీకి కానీ అదేవిధంగా కన్జ్యూమర్స్కి మనం ఇక్కడ సప్లై చేయటము జరుగుతూ ఉంది అన్నమాట. అయితే దీంట్లో మనము ఎక్కువ కాలము నిల్వ ఉంచడానికి కొన్ని రకాలైన ప్రిజర్వేటివ్ అంటే నిల్వ ఉంచే కెమికల్స్ వాడుకున్నట్లయితే 3-6 నెలల వరకు కూడా మనము దీన్ని వీటిని స్టోర్ చేసుకొని తీసుకోవచ్చే అవకాశం ఉన్నదన్నమాట. కాబట్టి రైతు సోదరులు పాడుబడ్డ భూములు తర్వాత నీటి వసతి తక్కువగా ఉన్న చోట పంటని పండించుకున్నట్లయితే కొంతవరకు మనము ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రాసెసింగ్ యూనిట్ కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే మంచి వ్యాపార ధోరణిలో కమర్షియల్గా మంచి లాభాలు పొందడానికి